పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయిన గృహ నిర్మాణ పథకం, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, పలు భవన నిర్మాణాలకు సంబంధించిన పురోగతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కె నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం నిమిత్తం అనేక సంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్నారని ఈ ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో గౌరవనీయులు రాష్ట ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పీలేరు, చిత్తూరు, తంబలపల్లి, సచ్చివేడు, పలమనేరు, పోతలపట్టు శాసనసభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు ప్రతి ఒక్క గ్రామ సెక్రటరీ పరిధిలో గ్రామ సచివాలయం, అదేవిధంగా ఆర్డీకే, అదేవిధంగా హెల్త్ క్లినిక్ అన్ని కూడా కట్టే కార్యక్రమం ఎన్ఆర్ఈజెస్ మెటీరియల్ కంపెనీ కింద మనం చేపడుతున్నాము. మన జిల్లాలో అమూల్ ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా ఈ పాడి రైతులకి మంచిది మేలు చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఈ మెటీరియల్ కాంపోనెంట్ కింద బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ కూడా మనము కడుతున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వేరే కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. సో మన జిల్లాలో చిత్తూరు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద మనకి 174,000 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయినాయి. ఇవన్నీ మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఇంటి పట్ట స్థలంలో మనము ఈ ఇళ్ళన్ని మనము కట్టబోతున్నాము. దీంతో భాగంగానే మన జిల్లాకి ఫస్ట్ ఫేజ్లో అర్బన్లో 1,74,000 మనకి 1,74,240 శాంక్షన్ అయినాయి. హలో లేఅవుట్ మొత్తం బెనిఫిషియరీలో లేఅవుట్లో 91,450 ఏదైనా ఇండివిజువల్ హౌసెస్ కట్టేదే కాదు, ఎక్కడ వాళ్ళ సొంత దాగాలను కట్టుకునేది కాదు.